హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకి, రేపు రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మరోసారి నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో స్టాక్ జీకేలో డిఎస్సి ఎస్ అండ్ పోలీస్ గ్రూప్స్ ఇంకా అదర్ ఎగ్జామ్స్లలో స్టాక్ జీకి ఒక ప్రధానమైన పాత్ర పోషించబోతుంది సార్. మరి ముఖ్యంగా సార్, ఇందులో ప్రధానమైన టాపిక్ సార్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి. ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి సార్, ఈ సంస్థ ఏర్పాటు కావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్? ఏంటి అంటే, ఒక 1913 అంటే 1914 సంవత్సరం కంటే ముందు ప్రపంచంలో ఐరోపా ఖండంలో సామ్రాజ్యవాద ఆకాంక్షతో వివిధ దేశాలు ఒక దేశం భూభాగాన్ని మరొక దేశం ఆక్రమించుకోవడానికి ఇలా ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో, మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ నువ్వో నేనేనక ధోరణిలో ఐరోపా దేశాలు ప్రవర్తిస్తున్న తీరు, 1914 సంవత్సరంలో ఆస్ట్రియా యువరాజు అయిన ఫెర్డినాండ్ ఒక ఫంక్షన్ కోసమే తను సెర్బియా దేశానికి బయలుదేరి వెళ్ళడం జరిగింది సార్. సెర్బియాలో ఈ ఫంక్షన్కి అటెండ్ అయి తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్న తరుణంలో, అప్పటికి ఆస్ట్రియాకు సెర్బియా దేశాని మధ్య సరిహద్దు విషయంలో చిన్నపాటి తగాదా జరుగుతుంది. సెర్బియాకు చెందిన కొద్దిమంది గర్సీ పెలోవా యువకుల బృందం ఈ ఫెర్డినాండ్ పైన దాడి చేశారు. ఈ ఫెర్డినాండ్ పైన దాడి చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఇదందరూ కూడా చనిపోవడం జరిగింది. మా దేశానికి చెందిన వ్యక్తి మీ దేశానికి వచ్చి, మా దేశ అధినేత మీ దేశానికి వచ్చి తిరిగి వెళ్తున్న సందర్భంలో దాడి చేయడానికి గల కారణం ఏమిటో 48 గంటల్లో మీరు జవాబు చెప్పమని ఆస్ట్రియా సెర్బియా దేశాన్ని కోరింది. 48 గంటలు కంప్లీట్ అయిపోయింది, ఏమాత్రం కూడా ఆస్ట్రియా మాటను సెర్బియా కేర్ చేయలేదు, సెర్బియా పట్టించుకోలేదు. వచ్చేసి అలాంటి పరిస్థితుల్లో 1914 సంవత్సరము జూలై 28 నాడు ఆస్ట్రియా సెర్బియా పైన యుద్ధాన్ని ప్రకటించింది. ఈ రెండు దేశాల మధ్య స్టార్ట్ అయిన యుద్ధం 56 దేశాలకు విస్తరించి సార్ మొదటి ప్రపంచ యుద్ధం. 1914 నుండి 1918 వరకు ఈ ప్రపంచంలో జరుగుతున్న యుద్ధమే మొదటి ప్రపంచ యుద్ధం సార్. వచ్చేసి యుద్ధం వల్ల మిలియన్ల కొద్ది జనం చనిపోతున్నారు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అనేక రకాలుగా ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో వచ్చేసి ఇక్కడ ఈ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఉడ్రో విల్సన్. ఈ ఉడ్రో విల్సన్ వచ్చేసి ఇక్కడ గతానికి గోరి కట్టి భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం, గతాన్ని మర్చిపోదాం, అందరం కూడా శాంతియుతంగా మమేకంగా ముందుకు పోదామని చెప్పి ఈయన ఒక ఉడ్రో విల్సన్ నాయకత్వంలో 1919 ప్యారిస్ నగరంలో వెర్సెల్స్ అనే
వెర్సెల్స్ అనేక అద్దాల భవనంలో శాంతి చర్చలు జరుగుతున్న సంఘటన అంటే వివిధ దేశాలు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది సార్. ఈ వెర్సెల్స్ అనే సమావేశంలో జర్మనీ ప్రతినిధి కూడా పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ సమాధులండి జర్మనీ ఏ ప్రాంతాలపై పడితే ఆ ప్రాంతాలపై దాడిలో పాల్పడింది. దానితో పాటు జర్మనీ ఏ ప్రాంతాలైతే ఆక్రమించిందో ఆ ప్రాంతాలు తిరిగి వారికి ఇచ్చేయాలి. జర్మనీ ఎవరికి నష్టం చేసిందో వారికి నష్ట పరిహారాన్ని చెల్లించాలని చెప్పి ఈ జర్మనీ పైన ఆర్థిక పరమైన సైనిక పరమైన ఆంక్షల్ని కూడా విధించడం జరిగింది సార్. ఈ వెర్సెల్స్ అంది సమావేశంలో జర్మనీ ప్రతినిధి విధిలేని స్థితిలో బలవంతంగా ఈ ఆంక్షల పైన సిగ్నేచర్ చేయడం జరిగింది సార్. ఇంకా 50 ఏండ్లైనా మేము అప్పులు తీర్చుకోలేము, మాపై బలవంతంగా రుద్దిరని చెప్పి బలవంతంగా మాపై ఆంక్షలు విధించినారని చెప్పి పెద్ద ఎత్తున జర్మనీ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశంలోనే ఈ వెర్సెల్ సంధి శాంతి సమావేశంలో ఉడ్రో విల్సన్ నానా జాతి అనే పేరుతో ఒక శాంతియుతమైన సంస్థను ప్రతిపాదించాడు. ఒక మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం వెర్సెల్ సంధి శాంతి సమావేశంలో ప్రతిపాదించిన యొక్క శాంతియుతమైన సంస్థ నానాజాతి సంస్థ. ఈ సంస్థను ప్రతిపాదించింది అమెరికా ప్రతిపాదించింది. అమెరికా వాడి సంస్థలో సభ్యత్వం తీసుకోలేదు. అప్పటికి జపాన్ జర్మనీ లాంటి దేశాలు ఈ సంస్థలో ఆలస్యంగా చేరాయి. వెంటనే ఈ సంస్థ నుండి బయటికి వెళ్ళిపోయిన సంఘటన సార్. ఇదే 1919లో జర్మనీ దేశంలో ఒక నాజీ పార్టీలో సభ్యుడిగా చేరిన వ్యక్తి హిట్లర్ హిట్లర్ సార్. ఈ ప్రపంచంలో మన నాజీ జాతి గొప్ప జాతి, ఈ ప్రపంచంలో మనం ఎవరు కూడా భయపడకూడదని చెప్పి గంభీరమైన ప్రసంగాల ద్వారా నాజీ జాతిని ఆకట్టుకుంటున్న తరుణం, అంటే ఆకట్టుకుంటున్న తరుణంలో 1939 సెప్టెంబర్ 1వ తేదీన జర్మనీ పోలాండ్పై దాడి, ఇటలీ ఇథియోపియాపై దాడి, జపాన్ దక్షిణ కొరియాపై దాడి, క్రమక్రమంగా మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఒక 1939 నుండి 1945 మధ్య ఈ ప్రపంచంలో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. గతంలో ఒక యుద్ధం జరిగింది. ఒక యుద్ధం అనంతరం ఒక శాంతియుతమైన సంస్థ ఏర్పడింది. మళ్ళీ ప్రజెంట్లో ఒక యుద్ధం జరుగుతుంది. ఈ ప్రపంచానికి 4 కాలాల పాటు శాంతిని అందించాలంటే ఒక బలమైన సంస్థ అనేది కావాలనే లక్ష్యంతో ఒక 1941లో అమెరికా అధ్యక్షుడు వచ్చేసి ఇక్కడ సార్, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి ఫ్రాంక్లిన్ థియోడర్ రూజ్వెల్డ్, ఇంగ్లాండ్ మాజీ ప్రధాని వినిస్టన్ చర్చిల్ వీళ్ళిద్దరు కలిసి అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడలో బయలుదేరి వస్తున్న సందర్భంలో ఐక్యరాజ్యాలనే పేరుతో ఈ సంస్థను ప్రతిపాదించారు. 1941లో ఈ సంస్థను ప్రతిపాదిస్తే వచ్చేసి ఇక్కడ సార్,
1945 అక్టోబర్ 24 నుండి అధికారికంగా స్థాపించారు సార్. 24వ తేదీ నుండి ఒక 2020 అక్టోబర్ 24 ఈ సంస్థ ఏర్పడి 75 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిన సంఘటన సార్. 75 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిన సంఘటన సార్ వచ్చేసింది. ఐక్యరాజ్యసమితి యొక్క ప్లాగు నీలి రంగు కలర్లో రెండు అలివ్ కొమ్మలతో రూపొందించారు సార్. ఐక్యరాజ్యసమితి ప్లాగు వచ్చేసరిది 5 వృత్తాలు 5 గీతలతో రూపొందించబడింది సార్. అలివ్ కొమ్మలు శాంతిని చూపిస్తాయి, పావురము శాంతిని చూపిస్తుంది, చక్రము అభివృద్ధిని చూపిస్తుంది, ఫ్లవరు ఒక దేశం యొక్క సాంస్కృతిక నాగరికత గురించి వివరిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఐక్యరాజ్యసమితి తొలిసారిగా 51 దేశాలతో ఏర్పడింది సార్ వచ్చేసింది. 51వ దేశం అంటే పోలాండ్ కంట్రీ సార్. పోలాండ్ దేశం, పోలాండ్ క్యాపిటల్ వార్సా. ఈ ప్రపంచంలో తొలిసారిగా ఒక నోబెల్ బహుమతి స్వీకరించిన మొట్టమొదటి లేడీ, 2 సార్లు నోబెల్ బహుమతులను స్వీకరించిన వ్యక్తి సార్. రేడియంను కనుక్కున్న వ్యక్తి సార్ ఆమె, మేడం క్యూరీ. ఒక 50 భారతదేశం 1945 అక్టోబర్ 13 నాడు సంస్థలో 24వ దేశంగా ఇండియా సభ్యత్వాన్ని స్వీకరించిన సంఘటన సార్. ఇది గతంలో 2008 డిఎస్సీలు అడిగాడు సార్, ఎడ్జిట్ డిఎస్సీలు అడిగాడు సార్ వచ్చేసి. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఎన్నో దేశంగా మెంబర్షిప్ తీసుకుంది. 24 బంగారం ఎన్ని క్యారెట్లు అంటే 24. జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉంటాయంటే 1 చక్రం. ఎన్ని పోక్స్ ఉంటాయంటే 24 పోక్స్ ఉంటాయి. ఐక్యరాజ్యసమితి యొక్క ఫ్లాగ్ వచ్చేసి ఏ కలర్ అంటే నీలిరంగ్ కలర్ సార్. ఇలా మనకు గుర్తుకు రావాలి సార్ వచ్చేసి. 189వ దేశం అంటే సార్ ఐక్యరాజ్యసమితిలో తూర్పు తైమూర్, దీని క్యాపిటల్ ఢిల్లీ సార్. ఈ తూర్పు తైమూర్ గతంలో ఇండోనేషియా నుండి కొన్నాళ్ళ పాటు పోర్చుగీస్ వారి యొక్క వలసా దేశం ఉంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఇండోనేషియా నుండి వలసలో ఉండి కూడా ఈ మధ్యనే విముక్తి పొందిన కంట్రీ సార్ తూర్పు తైమూర్. 190వ దేశం స్విట్జర్లాండ్ సార్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్నా. ప్రపంచంలో పర్యాటక రంగంలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా స్విట్జర్లాండే. ప్రపంచంలో తలసరి ఆదాయంలో ఫస్ట్ ఉన్న కంట్రీ స్విట్జర్లాండే. ఈరోజు ఇండియాలో అమల్లో ఉన్న నీతి ఆయోగ్ అనే విధానాన్ని మనం తెచ్చుకుంది ఈ దేశం నుండే. ఒక ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్, రోజర్ ఫెదరర్ ఈ దేశమే. డబ్ల్యూటీఓ ఇక్కడే ఉంది, ఐఎల్ఓ ఇక్కడే ఉంది, డబ్ల్యూహెచ్ఓ ఇక్కడే ఉంది, రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది కూడా ఇక్కడే సార్, స్విట్జర్లాండ్లో జెనీవా నగరం సార్. మనటి వరకు ఏ సంస్థలో మెంబర్షిప్ తీసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన కంట్రీ స్విట్జర్లాండ్ దేశం సార్. 191వ దేశం సార్ ఐక్యరాజ్యసమితిలో. 189వ దేశం సార్. 189 సార్ వచ్చేసి ఇక్కడ ఐక్యరాజ్యసమితిలో 189వ దేశం తువాలు. తువాలు క్యాపిటల్ పూసాటి. తువాలు పసిఫిక్ మహాసముద్రంలో చిన్న దీవి. 190 స్విట్జర్లాండు. 191 సార్ వచ్చేసేది తూర్పు తైమూర్. 191 దీని క్యాపిటల్ ఢిల్లీ సార్ వచ్చేసి. 192 సార్ 2006 192వ దేశంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని తీసుకున్న దేశం మాంటీ నిగ్రో. సభ్యత్వం తీసుకుంది సార్.
మాంటినిగ్రో క్యాపిటల్ పోడ్గారికా. మాంటినిగ్రో, మాంటినిగ్రో అనగా నల్లని పర్వతం సార్ తెలుగులో అర్థం. ఒక సెర్బియా నుండి 2006లో ప్రత్యేక దేశంగా ఏర్పడిన కంట్రీ సార్ యొక్క మాంటినిగ్రో వచ్చేసింది. మరి 193వ దేశం సార్ ఈ 2011లో 193వ దేశంగా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని తీసుకున్న కంట్రీ దక్షిణ సుడాన్ కంట్రీ సార్. దక్షిణ సుడాన్ రాజధాని జుబాల, రాజధాని జుబాల సార్. కరెన్సీ వచ్చేసింది పౌండ్ సార్. దక్షిణ సుడాన్ కరెన్సీ పౌండ్ సార్ వచ్చేసి. దక్షిణ సుడాన్ ఆఫ్రికా ఖండంలో 54వ దేశంగా, ప్రపంచ పటములో నూతన దేశంగా, యుఎన్ఓలో 193వ దేశంగా సభ్యత్వాన్ని తీసుకున్న దేశమే సౌత్ సుడాన్. ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా తర్వాత, ఈజిప్టు తర్వాత మరో మూడవది అతిపెద్దది సుడాన్. ఉత్తర సుడాన్ ఏమో బాగా అభివృద్ధి చెందింది, దక్షిణ సుడాన్లో ఎలాంటి అభివృద్ధి ఫలాలు లేవు. 50 ఏండ్ల పాటు పోరాట ఫలితంగానే ఏర్పడిన కంట్రీ దక్షిణ సుడాన్ సార్. టుడే ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు సార్. ఈ బిట్టు 2018 తెలంగాణ గ్రూప్ 2లో అడిగిన సార్, తెలంగాణ డిఎస్సి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్లో అడిగిన బిట్ సార్ వచ్చేసింది. ఆల్రెడీ సోషల్ స్కూల్ అసిస్టెంట్లో యుఎన్ఓ గురించి కూడా ఉంటుంది సార్, సార్ గురించి కూడా ఉంటుంది సార్, 8th క్లాస్ పుస్తకాల్లో సంస్థలు అక్కడ కూడా ఉంటాయి సార్. స్టాక్ జీకే పరంగా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి వాటికన్ సిటీ, తైవాన్, హాంకాంగ్, కొసావో లాంటి దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం లేదు సార్. ఈ సంస్థలో ఒక దేశానికి సభ్యత్వం ఇవ్వాలంటే 100 దేశాలు దాన్ని దేశంగా గుర్తించాలి సార్, లేదా వీటో అధికారం కలిగిన 5 దేశాలు దీన్ని దేశంగా ఆమోదించాలి సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక ఐక్యరాజ్య సమితి పదాన్ని సూచించిన వ్యక్తి ఫ్రాంక్లిన్ థియోడర్ రూజ్వెల్ట్ అయితే, ఐక్యరాజ్య సమితి రాజ్యాంగాన్ని రాసిన వారు ఎవరు సార్ అంటే జాన్ క్రిస్టియన్ సార్ ఐక్యరాజ్య సమితి రాజ్యాంగాన్ని రాసిన వారు. జాన్ క్రిస్టియన్ సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి సార్. ఇతను ఐక్యరాజ్య సమితికి ఇప్పటివరకు 9 మంది ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. మొట్టమొదటి వ్యక్తి ట్రిగ్వెల్లి నార్వే దేశం సార్. ఒక ఐక్యరాజ్య సమితి తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వెల్లి 2017 జనవరి 1 నాడు 9వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వారు ఆంటోనియా గుట్రెస్. పోర్చుగల్ కంట్రీ మాజీ అధ్యక్షుడు సార్. ఇప్పటివరకు ఆసియా ఖండం నుండి 2 వ్యక్తులు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. యుతాన్, మయన్మార్ కంట్రీ మరో పర్సన్ బానికి మూన్ సార్, దక్షిణ కొరియా దేశం. ఈ సంస్థకి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన యొక్క తొలి భారతీయుడు అంటే శశి తరూర్, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. మరి ముఖ్యంగా 1997 నుండి
ఈ సంస్థకి ఉప ప్రధాన కార్యదర్శి పదవిని కూడా సృష్టించారు సార్. ప్రస్తుతం ఉప ప్రధాన కార్యదర్శి అమీనా జే అహ్మద్ నైజీరియా దేశం సార్. అమీనా జే అహ్మద్ ది నైజీరియా కంట్రీ. మరి ముఖ్యంగా సార్ ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి సయ్యదు అక్బరుద్దీన్ శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి. మరి అదేవిధంగా సార్ ఒక 1948ను అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా ఈ సంస్థ గుర్తించింది సార్. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉన్నది సార్. భారతదేశం 3 సార్లు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి 3 సార్లు మానవ హక్కుల సంఘానికి సభ్యురాలుగా ఎన్నిక కావడం జరిగింది సార్. మిచెల్ బాచిలెట్ ఈ సంస్థ యొక్క ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం యొక్క చైర్పర్సన్ చిలీ కంట్రీ మాజీ అధ్యక్షురాలు సార్. చిలీ దేశం December 10th ఒక నోబెల్ వర్ధంతిని అంతర్జాతీయ మానవ హక్కుల మరి రోజుగా గుర్తించింది. అదేవిధంగా సార్ 2020 సంవత్సరాన్ని మొక్కల పండ్లు మొక్కల పండ్లు కామ మొక్కల ఉత్పత్తి సంవత్సరంగా ప్రకటించింది సార్. మరి ముఖ్యంగా మొత్తం 6 అధికార భాషలు ఉన్నాయి సార్. ఇంగ్లీష్, ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, చైనీస్, మాండరిన్, 6వది అరబిక్ సార్. వచ్చేసి అరబిక్ భాష ఒక 1973లో అరబిక్ భాషను గుర్తించారు సార్. ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా 5 అధికార భాషలు ఉండే 6వ భాష అధికార భాష వచ్చేసి అరబిక్ భాష సార్. ఈ ప్రపంచంలో ఒక ఇంగ్లీషు, చైనీస్ మాండరిను, ఒక ఇంగ్లీష్ తర్వాత అత్యధిక మంది మాట్లాడే 3వ భాష హిందీ భాష. మా హిందీ భాష కూడా అవకాశం కల్పించామని చెప్పి ఇలా భారత ప్రభుత్వం కూడా అడుగుతున్న సంఘటన సార్. వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 దేశాలు ఉన్నాయి సార్. ఐక్యరాజ్య సమితి వచ్చేసి మొత్తం 6 అధికార భాషలు ఉన్నాయి సార్. చిట్ట చివరిది అరబిక్ భాష భారత రాజ్యాంగంలో. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధానమైన అంగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నోబెల్ బహుమతి 6 రంగాలు ఇస్తున్నారు. రామన్ మెగసెస్ అవార్డు కూడా 6 రంగాల్లో ఇస్తున్నారు సార్. 6 అనగానే ఇలా గుర్తుకు రావాలి సార్. వచ్చేసి మనకి మిమ్మల్ని వచ్చిన క్వశ్చన్ సార్, ఐక్యరాజ్య సమితి ఏ ఇయర్లో స్థాపించారు సార్? 1945 అంటున్నాం సార్. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? ఒక మాట వినండి సార్, ఇండియా నుండి యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శిగా ఎంతమంది పోటీ చేసి ఓడిపోయారు? ఒక్కరే. ఎవరు? శశి తరూర్. ఇక్కడేముంది? 9. ఇప్పటివరకు యుఎన్ఓకి ఎంతమంది ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు? 9. మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా? ట్రిగ్వెల్లి. ట్రిగ్వెల్లి ఏ దేశమో? నార్వే. మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం ఈ దేశమే.
ప్రపంచంలో పత్రిక స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ ఈ దేశమే. ప్రపంచంలో ఇంకోటి ఏం సార్ వచ్చేసి ఒకే మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది కూడా నార్వే కంట్రీ. ఓకే సార్, ఇక్కడేం సార్ 5 ఐక్యరాజ్యసమితిలో తొలిసారిగా ఇన్ని అధికార భాషలు ఉన్నాయి. 5 6వదేది అరబిక్. ఏ ఇయర్లో గుర్తించారు? 1973. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్లో. దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం. దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఇక్కడే ఉంది 9. ఏం గుర్తు రావాలి? అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 9 సంవత్సరాలు గుర్తు రావాలి సార్ వచ్చేసి. 9 ఏళ్ళు గుర్తు రావాలి సార్. ఓకే, ఈ టైపులు ఏ టైపులు అడిగినా కూడా బిట్టు మీకు గుర్తు రావాలి సార్. అడిగితే ఐక్యరాజ్య సమితిలో లేటెస్ట్ కంట్రీ గురించి అడుగుతాడు సార్. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా లేటెస్ట్ కంట్రీతో పాటు టుడే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ ఇయర్లో ప్రతిపాదించారు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి పదాన్ని చూపించిన వ్యక్తి ఎవరైనా, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం అమెరికాలో న్యూయార్క్ నగరం సార్, న్యూయార్క్ నగరంలో ఉన్నది సార్ ఐక్యరాజ్య సమితి హెడ్ ఆఫీస్. న్యూయార్క్ నగరం ది ఎంపైర్ సిటీ అని, ది యాపిల్ నగరం అని కూడా న్యూయార్క్ నగరం అని పిలుస్తున్నారు సార్. ఐక్యరాజ్య సమితిలో హౌ మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి సార్? 6 అధికార భాషలు ఉన్నాయి. హౌ మెనీ కంట్రీస్ సార్? 193 కంట్రీస్ సార్. ఇప్పటివరకు ఎంతమంది భారత్ నుండి యుఎన్ఓకు పోటీ చేసి ఓడిపోయారు? ఒక్కరే. ఎవరైనా? శశి థరూర్ సార్. ఐక్యరాజ్య సమితిలో ప్రజెంట్లీ ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు ప్రధాన కార్యదర్శులు ఎన్నికయ్యారు? 9 మంది సార్. ఓకే సార్, దానితో పాటు ప్రధానంగా సార్ అంటే ప్రపంచంలో బ్లాక్ మనీలో ఇండియా స్థానం ఎంత? 4వ స్థానం. ఓకే, ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ఎన్ని అధికార భాషలు ఉండే? 5. 6వదేది అరబిక్. ఏమైంది ఇప్పుడు? 1945. ఏ ఇయర్లో ఐక్యరాజ్య సమితి స్థాపించారు? 1945. ట్రంప్ ఐక్యరా అంటే అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు? 45వ అధ్యక్షుడు సార్ ట్రంప్ వచ్చేసి ఇక్కడ. ఓకేనా సార్? ఓకే సార్, మరి వచ్చేసి ఓకే. మరి ముఖ్యంగా సార్ అంటే జీకే స్టాక్ జీకే పరంగా సార్ 1997 2006 మధ్యకాలాన్ని సార్కు అంటే ఇక్కడ యుఎన్ఓ సార్ ఐక్యరాజ్య సమితి ఒక పేదరికం నిర్మూలన, పేదరికం నిర్మూలన దశాబ్దిగా గుర్తించింది సార్. 2006 2015 యొక్క మధ్యకాలాన్ని సార్కేమో పేదరికం నిర్మూలన దశాబ్దిగా గుర్తిస్తే ఒక 2030 బిట్ ఇంపార్టెంట్ సార్. 2030 నాటికి ప్రపంచ దేశాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించడానికి 17 అంశాలు కూడా ప్రతిపాదించడం జరిగింది సార్. సుస్థిరమైన అంశాలు వచ్చేసి రేపు 2030 నాటికి ఈ ప్రపంచ దేశాలు ఒక సుస్థిరమైన అభివృద్ధిలో ముందుకు పోవాలని కూడా పిలుపునివ్వడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ. ఓకే సార్, ఐక్యరాజ్య సమితి ప్రధానమైన యొక్క అంగాలు 6 సార్. 1 సాధారణ సభ, మరొకటి భద్రతా మండలి, మరొకటి సార్ ధర్మ కర్తృత్వ మండలి, మరొకటి వచ్చేసి ఇక్కడ సార్ ఆర్థిక సామాజిక మండలి, మరొకటి అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం సార్ మరొకటి సచివాలయం లేదా సెక్రటేరియట్ సార్ వచ్చేసి ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6 సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఒక సాధారణ సభ సార్, జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ, ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం సార్. సాధారణ సభ 75వ అధ్యక్షుడు
ఓల్కామీ, బర్కోజీ, టర్కీ దేశం సార్. సాధారణ సభలో మాట్లాడిన తొలి భారతీయురాలు. 1955లో ఒక సాధారణ సభకు ఎన్నికైన తొలి భారతీయురాలంటే శ్రీమతి విజయలక్ష్మి పండిట్ సార్, నెహ్రూ గారి చెల్లెలు సార్. ఈమెది ఉత్తరప్రదేశ్. ఒక సాధారణ సభలో 1977లో హిందీలో మాట్లాడిన మొదటి వారు అంటే వచ్చేసిన వాజ్పేయి సార్. వాజ్పేయి అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు, మొరార్జీ దేశాయ్ పీరియడ్లో ఈయన విదేశాంగ మంత్రిగా ఉన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి వేదిక మీద హిందీ భాష యొక్క ఆవశ్యకత అంటే హిందీ భాష యొక్క అభివృద్ధి గురించి, హిందీ భాష ఏంటి అని చెప్పి ఆ రోజుల్లోనే ప్రపంచ దేశాలకు తెలియపరిచిన వ్యక్తి సార్ ఇతను. 2014లో హిందీలో మాట్లాడిన యొక్క మొట్టమొదటి అంటే రెండవ ప్రతినిధి ఎవరు సార్ అంటే, రెండవ ప్రతినిధి అంటే ఇక్కడ సార్ నరేంద్ర మోడీ ఇక్కడ మాట్లాడిన సంఘటన సార్ వచ్చేసి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ మంగళవారం రోజున ఈ సభ సమావేశమవుతుంది. ఈ దేశాలు సాధించే లక్ష్యాలు, ఈ దేశాలు సాధించబోయే అంశాలు, ఈ దేశాలు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన ఆ దేశ ప్రతినిధి మాట్లాడే అవకాశం ఉంటుంది సార్. 2020 సంవత్సరం సెప్టెంబర్ 26 నాడు 6:30 ఈవినింగ్ నరేంద్ర మోడీ యుఎన్ఓలో ప్రసంగించడం జరిగింది సార్. భారత్ తరఫున మహాత్మాగాంధీ పేరు మీద, మహాత్మాగాంధీ పేరు మీద ఐక్యరాజ్య సమితి ఆవరణంలో సోలార్ పార్కును కూడా భారతదేశం నిర్మించిన సంఘటన సార్. 193 దేశాల గుర్తుగా వచ్చేసి ఇక్కడ సోలార్ పార్కును కూడా మరి ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పర్యావరణ విభాగంలో సలహాలు ఇవ్వడానికి ప్రత్యేక రాయబారిగా నియమితులైన భారతీయురాలు సార్, ఎన్ఆర్ఐ భారతీయురాలు అర్చన సొరంగే ప్రత్యేక భారతీయురాలుగా నియమితులు కావడం జరిగింది సార్. గ్లోబల్ యంగ్ లీడర్స్లో యుఎన్ఓ జాబితాలో చోటు పొందిన పదిహేడేండ్ల భారతీయ విద్యార్థి అంటే ఎవరు సార్ అంటే ఉదిత్ సింఘాల్ సార్. ఉదిత్ సింఘాల్ ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారు సార్. వచ్చేసి ఐక్యరాజ్య అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 దేశాలకి సాధారణ సభలో సభ్యత ఉంటుంది. ప్రతి దేశం నుండి సభకు 5 ప్రతినిధులు ఎంపిక అవుతుంటారు. ఈ 5 ప్రతినిధుల్లో ఈ సభలో మాట్లాడే అధికారం కేవలం ఒక్కరికి మాత్రమే ఉంటుంది సార్. వచ్చేసి మరొకటి భద్రతా మండలి సార్. భద్రతా మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం సార్. మొత్తం సభ్య దేశాలు 15 దేశాలు సార్. 10 కంట్రీస్ తాత్కాలికమైన దేశాలు సార్. ఈ దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు సార్. భారతదేశం 8వసారి తాత్కాలిక దేశంగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఇప్పటివరకు మరి ముఖ్యంగా 5 దేశాలు వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి సార్. అమెరికా, రష్యా, ఫ్రాన్సు,
చైనా వచ్చేసి కదా సార్, మరొకటి బ్రిటన్ కంట్రీ సార్ వచ్చేసి. వీటి అధికారం అంటే ఐక్యరాష్ట్ర సమితిలో ఒక దేశానికి మెంబర్షిప్ ఇవ్వాలన్నా, ఒక బిల్లును చట్టంగా ఆమోదించాలన్నా ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడదు. 5కి 5 ఓకే అన్నప్పుడే ఆ బిల్లు చట్టంగా ఆమోదించబడుతుంది. అలాంటి బలమైన అధికారాన్ని ఒక వీటో పవర్ కలిగిన యొక్క దేశాలుగా పిలుస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అందుకే వీటో అధికారాన్ని విస్తరించండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇలా G4 దేశాలు ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్ అడుగుతున్న సంఘటన సార్ వచ్చేసి. ఇక్కడ ఒక 1988లో అంటే 1988లో భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది సార్. ఇది గతంలో ఎగ్జాంపుల్ అడిగిన బ్రిటిష్ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ జామాత్ ఉదు దావా, ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు జామాత్ ఉద్దా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్ తాలిబాన్ పాకిస్తాన్ సార్ తాలిబాన్స్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు నూరి మాలిక్లను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదులుగా పరిగణించిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఎగ్జామ్లు మనకు అడిగితే డిఎస్సిలో భారతదేశం ఇప్పటివరకు భద్రతా మండలికి ఎన్నిసార్లు తాత్కాలిక దేశంగా ఎన్నికైంది, లేదా దానితో పాటు వచ్చేసి ఏ ఇయర్లో భద్రతా మండలికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, లేదా భద్రతా మండలం టోటల్ కంట్రీస్ పేరేమిటి, టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇలా మనకు అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్ వచ్చేసి. మరొకటి సార్, ధర్మ కర్తృత్వ మండలి, ఒక ధర్మ కర్తృత్వ మండలి సార్, ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సార్. గతంలో బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం, ఈ సంస్థ ఆర్థికంగా సహకరించేది. ప్రజెంట్లీ దీని పాత్ర ఎక్కడ కూడా కనిపిస్తలేదని చెప్పి, అందుకే ఒక 2016 నుండి ఈ సంస్థ నుండి తాత్కాలికంగా తొలగించబడిన కంట్రీ అంటే ధర్మకర్తృత్వ మండలిని రద్దు చేసిన సంఘం, అంటే శాశ్వతంగా రద్దు చేసిన సంఘటన సార్ ధర్మకర్తృత్వ మండలిని వచ్చేసి. ఇక్కడ మరొకటి సార్, ఆర్థిక సామాజిక మండలి, ఆర్థిక సామాజిక మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం, 54 సభ్యదేశాలు సార్, సభ్యదేశాలు. ఈ సంస్థ మహిళల హక్కుల కోసం, మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయగా, ఈ విభాగానికి సభ్యదేశాలుగా ఆసియా ఖండం నుండి ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఎన్నికైన సంఘటన సార్. మనకు వ్యతిరేకంగా ఈ సంస్థలో మహిళ హక్కుల కోసం మహిళల అభివృద్ధి విభాగానికి పోటీ చేసి ఓడిపోయిన కంట్రీ అండి సార్. ఓడిపోయిన దేశం అంటే చైనా ఓడిపోయిన సంఘటన సార్ వచ్చేసి. రేపు ఎగ్జాంపుల్ అడుగుతాడు సార్, భారతదేశం
ఏ దేశాన్ని ఓడించి ఆర్థిక సామాజిక మండలి మహిళా అభివృద్ధి విభాగానికి సభ్యురాలు ఎన్నికైంది? చైనా. భారత్తో పాటు ఏ దేశం ఎన్నికైంది? ఆఫ్ఘనిస్తాన్. ఈ టైపులో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. వచ్చేసి ఇక్కడ మరి మరొకటి సార్, అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం సార్ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్లో ది హేగ్ సిటీ. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 15 మంది. పదవీకాలం 9 సంవత్సరాలు. ప్రధానంగా మాట్లాడే భాషలు ఇంగ్లీష్ కామా ఫ్రెంచి. ఈ సంస్థ చీఫ్ జస్టిస్ మహమ్మద్ అబ్దుల్ ఈక్వి సోమాలియా దేశం. ఈ సంస్థలో ప్రస్తుతం 2వసారి న్యాయమూర్తిగా కొనసాగుతున్న భారతీయుడు దిలివీరి బండారి, రాజస్థాన్ స్టేట్ దిలివీరి బండారి. గతంలో జీకే పరంగా ఈ సంస్థలో న్యాయమూర్తులుగా పనిచేసిన భారతీయులు బెనగం నరసింహారావు, సుదర్శన్ పాఠక్, జస్టిస్ నాగేంద్ర సింగ్ సార్ వచ్చేసి. మరి అదేవిధంగా సార్ కులభూషణ్ జాదవ్. ఏంటి ఈయన న్యాయవాది కాదు సార్? ఎందుకంటే నేను కూడా చెప్దాం, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మెయిన్ థీమ్ ఏం సార్ అంటే, ప్రపంచంలో వివిధ దేశాల మధ్య సరిహద్దు విషయంలో కానీ నదీ జలాల విషయంలో కానీ ఆయా దేశాల మధ్య తగాదాలు వచ్చినప్పుడు సమస్యలను సాల్వ్ చేయడంలో ప్రధానంగా ముందుకు పోతున్న సంస్థ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఒక భారత నావిక దళంలో రిటైర్డ్ అయిపోయిన అధికారి కులభూషణ్, ఈయన కులభూషణ్ జాదవ్ సార్ రిటైర్డ్ నావీ అధికారితను. ఈ కులభూషణ్ జాదవ్ ఈయనైన కుటుంబ సభ్యులు కలిసి ఇరాన్లో చిన్నపాటి బిజినెస్ నిర్వహిస్తున్న సంఘటన, పాకిస్తాన్ దుండగులు కొద్ది మంది ఇతన్ని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లారు. ఇతను బెలూచిస్తాన్ ప్రాంతం నుండి మా దేశంలోకి ప్రవేశించి మా దేశ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా భారత్కు చేరవేస్తుండని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈయన తరపున మాట్లాడిన వ్యక్తి మాజీ భారత సోలిసిటర్ జనరల్, టుడే ఇంగ్లాండ్లో సుప్రీంకోర్టుకు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తి హరీష్ సాల్వే. 15 మంది జడ్జీలకి 11 మంది జడ్జీలు ఈయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది సార్ వచ్చేసి. అయితే పాకిస్తాన్ కులభూషణ్ జాదవ్ని ఇంకా విడుదల చేయలేదు. ఇంకా పాకిస్తాన్ ఇంకా మేమే విచారిస్తాం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న సంఘటన సార్ వచ్చేసి. అంటే అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చిన తీర్పు కూడా ఇలా పాకిస్తాన్ కట్టుబడి లేకపోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది. ముఖ్యంగా సార్ ఎగ్జాంపుల్ అడితే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు? 2వసారి న్యాయమూర్తిగా కొనసాగుతున్న దిలివీరి బండారి ఇండియాలో ఏ రాష్ట్రమో
రాజస్థాన్ స్టేటు, అంతర్జాతీయ న్యాయస్థానం హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది 2003 యొక్క హెచ్జిటిలో అడిగిన బిడ్ సార్, నెదర్లాండ్లో ది హెగ్ సిటీలో ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది. ఈ టైపులో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. ఒక పిజీ కంట్రీ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేస్తుంది, వచ్చేసి ఇక్కడ మదన్ బీన్ లోకూర్ లండన్ సుప్రీంకోర్టుకు జడ్జిగా నియమితులైన తొలి భారతీయుడు అరేష్ సాల్వే సార్ వచ్చేసి ఏ టైపులో బిట్టడినా ఒక హాఫ్ మార్క్ కూడా ఈ పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి అదేవిధంగా మరొకటి సార్, సచివాలయం, సచివాలయం లేదా సెక్రటేరియట్ సార్. ఈ సచివాలయం సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం సార్ అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఉంది. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి దీనికి అధిపతి ఉంటారు సార్. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి పదవీకాలం 5 సంవత్సరాలు, వివిధ దేశాలకు కావలసిన రాయబారులని ప్రముఖ వ్యక్తులతో నియమిస్తుంటాడు సార్. 2001లో ఐక్యరాజ్య సమితి మాజీ అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నాన్కు యుఎన్ఓకు 2001లో ఉమ్మడిగా నోబెల్ శాంతి బహుమతులు లభించిన సంఘటన సార్ వచ్చేసి ఒక 1941లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఐక్యరాజ్య సమితిని ప్రతిపాదించిన తర్వాత త్వరలో ఐక్యరాజ్య సమితి తమ కార్యక్రమాలు ప్రారంభించబోతుంది. బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ లాంటి సామ్రాజ్యవాద దేశాల నుండి వలస విముక్తి పొందుతున్న దేశాలను ఆదుకోవాలంటే, ఈ దేశాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలంటే, ఈ దేశాలకు ఆర్థికంగా సహకారం చేయాలంటే తప్పనిసరిగా 2 సంస్థలకు కావాలనే లక్ష్యంతో అమెరికాలో 1944లో బ్రిటన్ వూడ్స్ సమావేశంలో ఐఎంఎఫ్, ఐబిఆర్డి అనేక 2 సంస్థలను కూడా ప్రతిపాదించిన సంఘటన సార్ వచ్చేసి ఐఎంఎఫ్, ఐబిఆర్డి సంస్థలు సార్. మరి ముఖ్యంగా సార్, ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంకు ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ సార్ వచ్చేసిది అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకు పునర్నిర్మాణ సంస్థ సార్. ఇది ప్రపంచ బ్యాంకు లేదా వరల్డ్ బ్యాంకు. ఏ దేశమైతే రంగంలో వెనుకబడితనంలో ఉందో, ఏ దేశమైతే రంగంలో రాణించలేకపోతుందో, ఆయా రంగాల అభివృద్ధి కోసం, ఆయా రంగాల యొక్క డెవలప్మెంట్ కోసం ఆయా దేశాలకు ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ సార్ వచ్చేసి. వరల్డ్ బ్యాంక్ సార్ స్థాపించింది 1945 వచ్చేసి సార్ డిసెంబర్ 27 ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ నగరం, 13వ అధ్యక్షుడు ఈ సంస్థకి డేవిడ్ ఆర్ పాల్ మాస్ సార్ 5వ అంటే 13వ అధ్యక్షుడు. అమెరికా దేశం సార్ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ తను. అదేవిధంగా సార్ ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన భారతీయుడు రాజేష్ కుల్లార్ సార్ భారతదేశం. టుడే ప్రపంచ బ్యాంకులో మొత్తం సభ్య దేశాల సంఖ్య 189 సభ్య దేశాలనే సార్ వరల్డ్ బ్యాంకులో వచ్చేసి. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే వాషింగ్టన్ నగరం, బ్రిక్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే షాంఘై పట్టణం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ అంటే మనీలా నగరం సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా ప్రధానంగా సార్ వచ్చేసి భారతదేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం
వంద మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. ఈ యొక్క సంస్థ వచ్చేసింది. దానితో పాటు సార్ మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా మరో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ UNDP సార్ ఇక్కడ వచ్చేసి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ 1965లో స్థాపించారు సార్. ఇదే ఇయర్లో ఈ సంస్థ స్థాపించే నాటికి ఇండియాలో జ్ఞానపీఠ అవార్డు ఏర్పాటైంది. మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న సమయం సార్. ఇదే ఇయర్లో నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతిని స్థాపించిన సంవత్సరం సార్. ఇది ప్రధాన కార్యాలయం అమెరికాలో న్యూయార్క్ నగరం సార్ హెడ్ ఆఫీస్. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ అచీమ్ స్టెయినర్ అమెరికా దేశం సార్. ఇతంది ఈ సంస్థకి పేదరికం నిర్మూలన విభాగానికి ఇంపార్టెంట్ సార్. పేదరికం నిర్మూలన విభాగానికి గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులైంది నేత్ర మోహన్ దాస్. తమిళనాడు రాష్ట్రం సార్. నేత్ర మోహన్ దాస్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే చెన్నై నగరంలో వివిధ రకాల అంటే నిరుపేద ఒక బార్బర్ కుటుంబానికి చెందిన యువతి ట్యూషన్లు చెప్పుకుంటూ ప్రైవేటుగా 5 లక్షల రూపాయలు సంపాదించుకొని సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుందామన్న మూమెంట్లో లాక్డౌన్ కారణం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఈమె అక్కడున్న పేద వర్గాల వారికి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి 5 లక్షలు ఫ్రీగా ఇచ్చేశారు. ఈమెను మెచ్చుకొని అందుకే ఈ సంస్థ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది సార్. వచ్చేసి 1991 నుండి ఈ సంస్థ ఒక మానవ అభివృద్ధి సూచికను ప్రకటిస్తుంది సార్. హ్యూమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 3 అంశాలు తీసుకుంటారు సార్. ఆ దేశ ప్రజల యొక్క జీవితకాలం, ఆ దేశ ప్రజల యొక్క అక్షరాస్యత, ఆ దేశ ప్రజల యొక్క తలసరి ఆదాయం, ఈ 3 అంశాల్లో ఏ దేశం ఫస్ట్ ఉంటుందో అదే మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు సార్. మరి ముఖ్యంగా 2019కి మానవ అభివృద్ధి సూచికలో నార్వే ఫస్ట్ ఉంటే ఇండియా 129వ స్థానం సార్. భారతదేశం వచ్చేసి ఇక్కడ 129 ఏ ఇయర్కి సార్? 2019 129 స్థానం. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో సెకండ్ ఉంది? జనాభా. ఎన్ని పిన్కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఎన్నో స్థానం ఉన్నావు? 129. ఇలా గుర్తుకు రావాలి సార్. వచ్చేసి మరి అదేవిధంగా సార్ మానవ అభివృద్ధి సూచికను ప్రతిపాదించిన తొలి పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ అబుల్ ఆక్ ప్రతిపాదించారు. ఈయన పాకిస్తాన్ కంట్రీ ఆర్థికవేత్త. అయితే మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి పరిచిన భారత ఆర్థికవేత్త అంటే అమర్త్య సేన్ సార్. అమర్త్య సేన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సార్. ఈయన నవలలు ది ఐడియా ఆఫ్ జస్టిస్ ది డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ ది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్
ది ఛాయిస్ ఆఫ్ టెక్నిక్స్ యొక్క గ్రంథాల రచయిత సార్. భారతదేశంలో వివిధ రాష్ట్రాల మానవ అభివృద్ధి సూచికను గతంలో ప్రణాళిక సంఘం విడుదల చేసేది, ఇప్పుడు లేదు కాబట్టి నీతి ఆయోగ్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ సంస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా మానవ అభివృద్ధి సూచికను ఇంకా ప్రకటించలేదు సార్. ఈ సంస్థ మాత్రం వచ్చేసి రేపు కంపల్సరీ పెట్టి సార్.